హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నా పేరు రూప వెల్కమ్ టు మై ఛానల్ నేటి మగువ ఫ్రెండ్స్ దోశ అనేది టిఫిన్ సెంటర్లో లాగా క్రిస్పీగా రావాలి దోశ పీనానికి అతుక్కోకుండా ఈజీగా రావాలంటే చిన్న టిప్స్ అండి టూ టిప్స్ చెప్తాను అది ఫాలో అవ్వండి మీకు క్రిస్పీగా వస్తుంది అలాగే దోశ పీనానికి అతుక్కోకుండా ఈజీగా పైకి లేసి వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఏ పిండితో దోశ వేసినా సరే ఇన్స్టెంట్గా మనం ఇప్పుడు రకరకాల పిండిలను ఉపయోగించి ఇన్స్టెంట్ దోశ వేస్తున్నాము అలా దోశ వేసినా కూడా మనకి పీనానికి అతుక్కోకుండా ఈజీగా వస్తుంది ఇక్కడ నేను దోశ వేసాను చూడండి రౌండ్గా చూడండి దోశ వెంబట్టి దానికి అదే లేసి వస్తుంది నేను అదే స్పూన్తో చూపిస్తున్నా అండి మొత్తం చుట్టూ కూడా రౌండ్గా దానికి అదే దోశ అనేది పైకి లేసి వస్తుంది ఇలా ఈజీగా రావడానికి టూ టిప్స్ ఓకే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫ్రెండ్స్ దోశపిండికి పిండి రుబ్బుకున్న తర్వాత మనము మనకు కావాల్సినంత పక్కకి వేరే గిన్నెలకు తీసుకుంటాము తీసుకొని బాగా కలుపుకుంటాం కదా అలా నేను కలిపి పెట్టుకున్న ఈ దోశ పిండి అండి ఇప్పుడు మనం దోశ వేయడానికి రెడీగా ఉన్నట్టు అలా రెడీగా ఉన్నప్పుడు ఒక స్పూను మైదాపిండి తీసుకోండి మైదాపిండి తీసుకొని ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న ఈ పిండిలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ కూడా లంప్స్ అనేది ఉండకూడదు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా బాగా కలుపుకోవాలి ఎందుకంటే మనం నుండి పిండి వేస్తున్నాం కదా అంత తొందరగా అయితే మనకి సాఫ్ట్గా అవ్వదు కలిసిపోదు పిండిలో కాబట్టి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అన్న పడుతుంది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మట్టికి మనకి సాఫ్ట్గా అంత కలిసిపోయింది అనుకున్నప్పుడు మట్టికి దోశ వేసుకోవాలి బాగా మిక్స్ అయిపోయింది దోశ వేసుకోవాలండి ఫస్ట్ టిప్ అయితే చెప్పానండి మైదా పిండి వేసుకోవాలి పిండిలో అని ఇప్పుడు సెకండ్ టిప్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని పేనం పెట్టుకోవాలి పేనం పెట్టుకున్న తర్వాత క్లాత్ ఉంటుంది కదా ఆయిల్ ఉండాలండి క్లాత్కి ఆ క్లాత్తో పేనాన్ని మొత్తం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత నీళ్ళను చిలకరించాలండి ఇలా నీళ్ళను చిలకరించిన వెంటనే దోశ అనేది వేసుకోవాలి మీరు ఏ పిండితో వేసినా కూడా మీరు ఇలాగే చేయండి దోశ వేసిన ప్రతిసారి అంటే ఇప్పుడు దోశ వేసినామండి దోశ తీసిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ మనం పేనాన్ని తుడుచుకోవాలి మళ్ళీ వాటర్ చిలకరియాలి మళ్ళీ దోశ వేసుకోవాలి ఇలా చేస్తూ ఉంటే పేనానికి అసలు దోశ అనేది అతుక్కోదండి మీరు ఏ పిండితో వేసినా ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలో గమనించండి దోశ అనేది పైకి లేస్తుంది సైడ్ల నుండి మీరు గమనిస్తే తెలుస్తుంది అండి చూసారే ఇక్కడ నేను స్పూన్తో మీకు చూపిస్తున్నా అండి చూడండి లేస్తుంది చాలా ఈజీగా మనకి పైకి లేచొస్తుంది దోశ మీరు ఏ పిండితో వేసుకున్నా ఇలా తప్పకుండా మీరు ఈ టూ టిప్స్ ఫాలో అయ్యారంటే మీకు దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది క్రిస్పీగా ఉంటుంది దాంతోపాటు మనకి ఈ పీనానికి ఆతుక్కున్న సమస్య ఉండదు ఈజీగా పైకి లేసి వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్కి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ